ఉన్నాయి. నిర్లిప్తతేనా లేకపోతే కావాలనేది పని చేయకపోతే మంచిది, దొంగలు పట్టుకోవడం పట్టుకోవాల్సిన అవసరం ఉండదని చేసావా అనేది కూడా ఆలోచించాలి మనం. ట్రై టు అండర్స్టాండ్, ఈ విధంగా దొంగలు పట్టుకోవడానికి వేలిముద్రలు పట్టుకోవడం ద్వారా నేరస్తులు పట్టుకునే అవకాశం ఉండకూడదని చేశారా మాకు తెలియదు. ఏదేమైనప్పటికీ దాన్ని మళ్ళీ మేము అప్ చేసాం, ఆ సిస్టమ్ మళ్ళీ తెచ్చాం. ఆ విధంగా ప్రతి ఒక్కటి అంటే నువ్వు కావాలని సిస్టమ్ గురించి మాట్లాడా, కేసుల గురించి కూడా చెప్పగలను. ఒకనొక ఆఫీస్ మీద పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగితే ఆయన కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మాట్లాడారు కాబట్టి పార్టీ ఆఫీస్ అటాక్ జరిగింది అని చెప్పి సీడీలు ఆ విధంగా పోలీసులు రాసుకుంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇందాక ఆయన అన్నారు దాడి జరిగితే దాడిని బట్టి సెక్షన్ ఉంటుంది. ఒక ఆఫీస్ మీద దాడి జరిగితే దాన్ని బట్టి సెక్షన్ ఉంటుంది, దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలా? ఒక్కడిని కూడా అరెస్ట్ చేయరా? ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత చేసిన 30 ఏళ్ళ తర్వాత కూడా చేస్తారు. కేరళలో అఫెన్స్ అయిపోయి 20 ఏళ్ళ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ కన్విక్షన్ ఇచ్చారు. మరి కోర్టులు చట్టాలు దేనికి? 10 ఏళ్ళకైనా కానీ అన్యాయం జరిగినోడికి న్యాయం జరగాలి కదా, అందుకే చేయటం జరుగుతుంది. అంటే ప్రతి ఇంతకుముందు జరిగిన విషయాలు మంచి కానీ చెడు కానీ సమీక్షించుకోవడం జరుగుతుంది. అన్ని కరెక్టు అన్ని రాంగ్ అని చెప్పను, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలా మా పరితీరు మీద. ఇందాక అందుకే చెప్పింది, ఐఎమ్ వెరీ క్లియర్, వీ హ్యావ్ టు బి అకౌంటబుల్. చేసే ప్రతి పని పారదర్శకంగా ఉండాలా, చట్టాలకి లోబడి పనిచేయాలా. ఇంతకుముందు పనిచేయలేదా అంటే కొన్ని జరిగి ఉండకపోవచ్చు, మీకు తెలుసు. కొన్ని మన దృష్టికి వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒక ఎంపీని తీసుకెళ్ళిపోయి కొట్టేశారు అని అది నిజమా కాదా అని తేల్చాలి కదా, తేల్చారా? తెలచలేదు కదా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ప్రతి ఒక్కదాన్ని ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆరోపణ కానీ అభియోగం కానీ వచ్చినప్పుడు అభియోగాలు ఎవరి మీద రావచ్చు, అది కానిస్టేబుల్ మీద రావచ్చు, ఎస్ఐ మీద రావచ్చు, ఎస్పీ మీద రావచ్చు, నా మీద రావచ్చు. అభియోగాలు వచ్చినప్పుడు క్లియర్ చేయించుకోవాలా, పారదర్శకత ఉండాలా, అదేవిధంగా మనకి జవాబుదారితనం ఉండాలా. అది దట్స్ వాట్ వీ వాంట్ ఇన్ష్యూర్, ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్ స్కోర్. ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను నేను, ఈ విషయంలో ఏ విధంగా రాజీ పడేటువంటి అవకాశం లేదు. క్యాస్ట్ వస్తుంది కొన్ని ఇష్యూస్లో కొంతమంది అరెస్ట్ చేయడంలో ఫోన్ కాల్. నేను వాటి గురించి ప్రచారం ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్. నేను చెప్పాలనుకుంటే నేను చెప్పాలనుకున్న విషయాలు క్లియర్ చెప్పానండి, ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ సార్. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ గారు ఎస్సీఎస్టీ అట్రాసిటీకి సంబంధించి కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అనేది ఒకటి అలిగేషన్. విచారణ జరిగినట్టు తెలిసింది, ఇంకా విచారణ రిపోర్ట్ రావాలి, నివేదిక రావాలా, అది గవర్నమెంట్కి వెళ్తుంది, వచ్చిన ముందు జీఏడీకి వెళ్తుంది, జీఏడీ నుంచి మాకు వస్తుంది, అలా వస్తుంది చూడాలి. ప్రోటోకాల్ అని చెప్పి వాళ్ళ కాన్వాయ్లో సిఐలు ఎస్ఐలు వెళ్ళిపోతున్నారు, స్టేషన్లో అందుబాటులో ఉండట్లేదు, దీని మీద ఎస్పీలు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదు, ఏంటి సార్ దానికి జాబ్ చార్ట్ ఏంటి? మేము మరి నేను మళ్ళీ వివరాల్లోకి వెళ్ళను, ఎవరికి ఎంత ప్రోటోకాల్ ఉండాలనే విషయం మేము చాలా క్లియర్గా చెప్పాము, దాని ప్రకారం నడుచుకోవాల్సిందిగా మీ ద్వారా మా ఆఫీసర్లకు కూడా తెలియజేస్తాం. మేము ఎప్పుడు రోజు టెలికాన్ఫరెన్స్ కూడా మా ఎస్పీలకు చెప్తా ఉంటాం. సో అది చెప్తా ఉంటాం, లేదు అది అవసరం లేదు చెప్పాం కూడా మేము. అనవసరమైన వాళ్ళకి ప్రోటోకాల్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ అనవసరమైన చోట్లకి వెళ్ళి బేసిక్ నిధుల్ని బేసిక్ విధులు ఏవైతే ఉన్నాయో మన ఫండమెంటల్ డ్యూటీస్ వదిలేసి లేనిపోయిన వాటిలో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని మేము చెప్పడం జరిగింది. చాలా మంది పోలీస్ ఆఫీసర్ డీజీపీ ఆఫీస్కి పాలసీలో భాగమా అంటే అది అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చీఫ్ ఆఫీస్కి ఇచ్చిన వాళ్ళల్లో మీకు క్లియర్గా తెలియజేద్దాం అనుకుంటాను, అడిగారు కాబట్టి చీఫ్ ఆఫీస్కి పరిమితం చేసిన వాళ్ళల్లో 7 గురికి పోస్టింగ్స్ ఇచ్చాం, పేర్లు కావాలని చెప్తాను, ఇద్దరు డిఐజీలు మిగతా వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చాం. ఓకే సరే, అభియోగాలు చాలా క్లియర్గా నిరూపితం అవ్వడం వల్ల 3 సస్పెండ్ అయ్యారు, మిగతా వాళ్ళు మరి ఇటో అటో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో విచారణ చేసి తప్పు లేదన్న వాళ్ళకి పోస్టింగ్ కూడా జరుగుతుంది, లేని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొబేషనరీ డిఎస్పీస్ దీక్షాంత పర్యడు పూర్తి చేసుకొని అకాడమీ నుంచి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ప్రాక్టికల్ ట్రైనింగ్కి జిల్లాకు వెళ్తున్న సందర్భంగా వాళ్ళ పరేడ్ జరిగింది, చాలా మంచి కవాతు ప్రదర్శన జరిగింది. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి అనిత గారు ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేశారు.
సందర్భంగా వాళ్ళకి కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది దాదాపు నేను మిగతా సిబ్బందికి చెప్పే విషయాలు కొంచెం చెప్పాము ఇవాళ వాళ్ళు ఏ విధంగా అయితే ప్రమాణం చేశారో ప్రతిజ్ఞ చేశారో నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని మానవ హక్కుల్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలన్నారు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇంతకుముందు నేను కలిసి కూడా మీడియా సోదరులకు తెలియజేసింది మీ ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏంటంటే రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు హోంగార్డ్ వరకు కూడాను మేమందరం కూడాను ఒక నాలుగైదు ప్రామాణికాలు పెట్టుకొని మెయిన్ స్టాండర్డ్స్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటాము అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరం కూడా మేము జవాబుదారీగా ఉండాలి అకౌంటబిలిటీ జవాబుదారీ ఎవరికండి రాజ్యాంగానికి చట్టాలకి ప్రజలకి జవాబుదారీగా ఉంటూ పనిచేస్తాం అనేది మేము ఎప్పుడు కూడా మా సిబ్బంది అందరికీ తెలియజేసుకుంటాము మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని పాటిస్తూ మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన జరగకుండా అత్యంత పారదర్శకంగా పనిచేయాలనేటువంటిదే మేము మా పోలీసులకి చేయడం ఉద్బోధ ఎప్పుడు కూడా సో ఆ విధంగా పనిచేయడానికి మేమందరం కూడా కంకణబద్ధులు ఉన్నాయని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మాకు ప్రస్తుతం ఉన్నటువంటి సవాళ్ళు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి నేరాలు ఏమిటంటే సైబర్ క్రైమ్ అందులో రకరకాల కొత్త కొత్త పద్ధతులు కూడా వస్తూ ఉన్నాయి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి నేను ఇట్లాగా నీకేదో ఫలానా నీ ఆధార్ నెంబరో నీకు మొబైల్ నెంబరో ఎక్కడో ఫలానా క్రైమ్ బ్రాంచ్ ముంబైలో ఏదో దొరికింది లేదా ఇంకేదో దొరికిందని చెప్పేసి భయపెట్టి వెనకాల వాళ్ళకి ఒక వీడియో కాల్ చేయించి అక్కడ వాళ్ళకు ఒక ముంబై క్రైమ్ బ్రాంచ్ చూపించి ఆ విధంగా జనాలను భయపెట్టి అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ చాలా అమౌంట్స్ వాళ్ళ దగ్గర తీసేసుకుంటా సైబర్ క్రైమ్ సైబర్ ఫ్రాడ్స్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఫ్రాడ్లు అయితేనేమి సెక్స్ట్రాషన్స్ అంటే ఒక కాల్ చేసి ముందు ఒక మహిళ చేత అర్ధనగ్నంగా మాట్లాడించి ఆ తర్వాత దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి అతను ఇబ్బంది పెట్టి చివరికి అతను సూసైడ్ చేసుకునే విధంగా లేదా అనేక లక్షలు కోట్లు ఇచ్చే విధంగా మీ ఫ్యామిలీకి ఏమి చూపిస్తాం మీ మీ మొత్తం బహిర్గతం చేస్తామని భయపెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ట్రెడిషనల్ జరుగుతున్న సైబర్ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది దానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకున్నారు అంగీకరించారు దానికి సంబంధించిన ఫైల్ వీళ్ళని త్వరలో ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది రెండవది మాకు ఇప్పటికి చాలా పెద్ద సవాల్గా ఏర్పడింది ఏంటంటే గంజాయి నార్కోటిక్స్ ఇది కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోయినప్పుడు కూడా ఇంతకు గతంలో మనం ఏ విధంగా అయితే ఎర్రచందనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ స్టాండర్డ్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మొన్న కేబినెట్ సమావేశంలో ఏఎన్టీఎఫ్ అని యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది కేబినెట్ డిసిషన్ తీసుకున్నారు ఇవాళ రేపు జియో వచ్చేస్తుంది వచ్చినట్లయితే అది కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి దాన్ని కూడా మేము యాక్షన్ తీసుకుని జరుగుతూ ఉంది అదేవిధంగా మిగతా ఆర్థిక నేరాలు అంటే ట్రెడిషనల్గా జరిగేటువంటి క్రైమ్ కాకుండా మధ్య ఎటువంటి క్రైమ్స్ ఎక్కువవుతున్నాయి ఆర్థిక నేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించి కూడాను అన్ని విధాల మా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో మనుషుల్ని శారీరకంగా బాధ పెట్టేది లేదా క్రైమ్ అగేన్స్ బాడీ అంటారు అంటే కొట్టడం తిట్టడం లేదా ఇంకేదో అటెంప్ట్ మర్డర్ అట్లాంటి చేసిన దానికి కాకుండా మానసికంగా వేధించే విధంగా ఈ మధ్య సైబర్ క్రైమ్ అనండి లేదా సోషల్ మీడియా పోస్ట్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి దీంతో కొంతమంది కుటుంబాలు చాలా విచ్ఛిన్నం అవ్వడం అయితేనేమి వాళ్ళు చాలా మనోవేదన గురవడం జరుగుతూ ఉంది మేము చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి కూడాను సోషల్ మీడియా పోస్ట్ గురించి కూడాను చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఇది ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు ఒక్కడికి అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారో సైబర్ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా క్లియర్గా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఇదే మేము చేసుకుంటా పోతాము మీరు అలా ఉపేక్షిస్తారు అలా చూస్తూ ఉంటారు కూడా మాత్రం ఇది కాదు పోలీస్ శాఖ మొత్తం కూడాను దీని పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కానీ చాలా గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే పొరపాటును ఆలోచించడం మానేయండి తర్వాత చింతించి ఉపయోగం ఉండదని చెప్పి ఈ తప్పు చేస్తున్న వాళ్ళకి ఈ సోషల్ మీడియా నేరాలు చేస్తున్న వాళ్ళకి క్లియర్గా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను ఇక మీరు ఆపనన్నా ఆపాలా లేకపోతే చట్టాన్ని మీరు క్లియర్గా ఫేస్ చేయవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సో అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు మేము చేస్తున్న విషయంలో అదేవిధంగా జనరల్గా ఉన్నటువంటి క్రైమ్ అయితేనేమి అన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాం మాకు మొన్ననే మీరు చూశారు
పోలీస్ కమరేషన్ డే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం రోజున ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు 20 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా మాకు ఒక్క రూపాయి కూడా పోలీస్ వెల్ఫేర్కి గ్రాంట్ రాలేదు. ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళాం సార్. మేము ఇంతకుముందు 14-19 మధ్యలో ప్రతిసారి కూడా పోలీస్ కమరేషన్ డే అప్పుడు మాకు గ్రాంట్ ఇచ్చేవాళ్ళు. వెల్ఫేర్కి మెన్కి సంబంధించిన విషయం అది, వారికి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయం అయితే ఇంకో విషయం అయితేనేమి దాన్ని మేము పిల్లల చదువులకి వాటికి వాడుతూ ఉంటాం. అటువంటిది 14-19 ఇచ్చారు. మరి తర్వాత మాకు 5 సంవత్సరాల పాటు లేదన్నప్పుడు ఎంత ఇచ్చావు ఇంతకుముందు అన్నారు. ఒకసారి 10, ఇంకోసారి 15 ఇచ్చారు. 10, 10, 15 30 కోట్లు ఇచ్చారు ఇంతకుముందు. ఈ 5 సంవత్సరాలు లేదని చెప్పినప్పుడు అయితే మళ్ళీ అంతేమంటారు అన్నారు. ఆయన మేము 15 కోట్లు ఇస్తారే అనుకుని 15 కోట్లు ఇవ్వండి ఆయన, కాదులే 20 కోట్లు ఇస్తారు ఎందుకంటే మధ్యలో కొత్త కాలం రాలేదు కాబట్టి 20 కోట్లు ఇస్తాం గ్రాంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా పోలీస్ వెల్ఫేర్ కూడా చూస్తున్నాము, అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ చూస్తున్నాము. అదేవిధంగా ప్రతి చోట కూడా మాకు పోలీస్ క్యాంటీన్స్ ఉన్నాయి, వాటిని ఆధునీకరించడానికి 4.7 కోట్లు ఈ మధ్య శాంక్షన్ చేయడం జరిగింది వెల్ఫేర్ నుంచి. ఇంకా ముఖ్యంగా జిల్లా కేంద్రానికి ఏదైనా బందోబస్తుకు వచ్చిన వాళ్ళకి ఏదైనా వసతి లేదని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా అకామిడేషన్ చేయడానికి కూడాను ఇప్పుడు ఏ విధంగా అయితే మంగళగిరిలో అకామిడేషను కానిస్టేబుల్స్కి విమెన్కి అట్లానే డిఎస్పీ స్థాయి అధికారులు ఎస్ఐ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు చేసాము. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము, అది కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులతో మేము ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఈసారి దాన్ని ఫోకస్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలోను రోడ్ సేఫ్టీ విషయంలో కూడా ఒక 500 మోటార్ సైకిల్స్ తీసుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా బ్రెత్తర్ లెజర్స్ ఇవన్నీ కూడా చాలా కాలంగా మనకి లేవు. స్పీడ్ గన్స్, బ్రెత్తర్ లెజర్స్, బ్యారికేడ్స్, కోన్స్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నాము. ఇవి కాకుండా మాకు ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కొంతకాలం మూలబడిపోయింది, దాన్ని మళ్ళీ అప్ చేయడం కోసం ఏఎంసీ కింద 10 కోట్ల పంపితే ఈ మధ్య సీఎం గారు కూడా శాంక్షన్ చేశారు. దాని ప్రకారం అది కూడా ఏఎంసీ ప్రకారం అది కూడా చేస్తున్నాం. సో మొత్తం మీద సాంకేతికంగా టెక్నాలజికల్గా అన్నీ అభివృద్ధి చేస్తూ పోలీస్ వెల్ఫేర్ని చూసుకుంటూ ప్రజలకి